అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామంన వాక్యమంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవశేకుడు బ్రదర్ తేజమాయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పెరిగింది అంటే తక్షణ ప్రార్థనలు తక్షణ ప్రార్థనలకు వేగవంతమైన జవాబులు ప్రార్థన చేయటం ఆలస్యము పరలోకం నుంచి జాబులు పొందుకున్నటువంటి అంశాన్ని నేను ఈరోజున తెలియజేస్తున్నాను ప్రార్థనకి జాబులు ఉన్నాయి అంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నువ్వు చేసే ప్రతి మొర్ర నువ్వు చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన నువ్వు చేసే ప్రతి విధమైన మనవి ఆలకించి ఆయన జాబులు ఇస్తాడు అనడానికి సాదృశ్యంగా ఈ యొక్క అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను చూద్దాం ప్రదేన పిల్లారా నిర్గమాకాండం పదిహేను అధ్యాయంలోకి వచ్చేలాగల్లా అక్కడ మోషే గారు ఉంటారు మోషే వెనక సుమారు ఒక నలభై లక్షల మంది ప్రజలు ఉంటారు అయితే వారు ఐగుప్తు దేశం నుండి కనాన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఆ యొక్క ప్రయాణ యాత్ర మార్గంలో అనేక రకాలైనటువంటి ప్రదేశాలు దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవాలి వారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు కొన్ని లక్షల మంది ప్రజలు తనతో పాటు ఉన్నారు మోషే గారితో పాటు ఉన్నారు అయితే ఆ యొక్క ప్రజలకి అవసరతలు వచ్చినప్పుడు మోషే గారు ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలకు జవాబు పర జవాబు పరంగా పరలోకం నుంచి దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఆ జాబుల రూపంలో వారికి విడుదల కలగజేస్తూ ఉండేవాడు చూడండి ఒకసారి నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై రెండో వచ్చిన మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగగా సముద్రం ఉన్న జనులను సాగి చేయగా వారు శూరువారిములకెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారు నీళ్ళు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు కలిగను మారా అనగా అర్థము చేయదు ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా చూడండి ప్రదేన ఇక్కడ వారు సూర్యురణ్యం నుండి బయలుదేరి మూడు దినములంతా ప్రయాణం చేశారు ఆ ప్రయాణం చేసిన తర్వాత వారు కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఆ ప్రయాణంలో వారు మారా అనేటటువంటి ప్రదేశానికి చేర్చబడ్డారు ఆ మారా అనేటటువంటి ప్రదేశంలో ఉన్న నీళ్లు వారికి అక్కడ దప్పకైనప్పుడు వారికి నీళ్ళు అవసరమైనది ఒకరు కాదు ఇద్దరు కాదు వారి యొక్క జనాభా సుమారు దగ్గర దగ్గర నలభై లక్షల మంది స్త్రీలు పురుషులు పిల్లలు సైనికులు ఆ తర్వాత పశువులు జంతువులు జ మనుషులతో కలిపి నలభై లక్షల మంది పశువులు వాటి యొక్క పిల్లలు వాటి సంతతి వాటిని లెక్కలోకి తీసుకు కోకుండా ఉంటేనే అంత ఉన్నది అయితే ఇక్కడ వారు ఆ యొక్క చేదు నీళ్ళను చూడగానే ఆ ప్రయాణం వారికి ఇష్టం లేదు ఏదో మోస చెప్పాడు కాబట్టి నడుస్తున్నారు తప్ప వారికి ఇష్టం వచ్చినట్లు వారు కణాను చేరాలని అక్కడ దేవుడు చూపించేటటువంటి మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సమాధానత్వాన్ని సౌభ్రాతత్వాన్ని పొందుకోవాలనేటటువంటి ఆలోచనలో ముందు చూపు లేకుండా గుడ్డిగా మాట్లాడుతూ ఉన్నారు అజ్ఞాన ప్రజలు అజ్ఞానం వారికి చదువులేదు కాబట్టి అజ్ఞాన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ దైవజనుడైన మోషేని నాయకుడిగా ఉన్నటువంటి ఆత్మీయ నాయకుడిగా ఉన్నటువంటి సేవకుని హింసిస్తూ బాధపరుస్తుంటారు అయితే ఒక్కడు కాదు ఇద్దరు కాదు నలభై లక్షల మంది కలిసి ఒకే వ్యక్తి మీద ఎప్పుడైతే సనగడం మొదలు పెట్టారో ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మోషే గారు చూడండి ప్రదారా ఇరవై మూడో వచ్చినంలో సమస్య కనపడుతుంది ఇరవై ఐదో వచ్చినం కడికి వచ్చేలా కల్లా మోషే చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతాడో దేవుడు అతనికి ఒక చెట్టును చూపిస్తాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి నీళ్ళల్లో ఏమని చెప్తాడు ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి ఆ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి నీళ్ళల్లో ఏట మొదలు పెడతాడో అక్కడ ఉన్నటువంటి చేదు నీళ్లు మధురముగా మార్చబడతాయి మారా నీళ్లను మధురంగా మారుస్తాడు దేవుడు ఈ చెట్టు దేనికి సాదృశ్యం అంటే మన అందరికీ తెలిసిందే ఈ చెట్టు సిలువుకు సాదృశ్యం యేసు ప్రభు వారి యొక్క సిలువుకు సాదృశ్యంగా ఈ చెట్టు కొమ్మ మనకి కనిపిస్తుంది దేవునికి మహిమ గాక మనం ప్రతి కోణంలో పాత నిబంధన అంతట్లో మనం చూస్తూ ఉంటే కృత నిబంధన ఛాయలు వాస్తవాలన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంది పాత నిబంధనలో కూడా అనేకమైన సూచనలను కొత్త నిబంధనలో రాబోతున్న క్రీస్తుకు ముంగుర్తిగా చూపిస్తూ ఆత్మీయ యాత్రలో నడిపిస్తూ ఉంటాడు దేవాది దేవుడు కాబట్టి ప్రదేంపిలారా ఇక్కడ అక్కడ చూడండి ఇరవై ఐదో వచ్చినంలో ఆశ్చర్యాన్ని కలిగించే తక్షణమే జవాబు పొందుకునేటటువంటి ప్రార్థన ఇది చూద్దాం ఒకసారి అతడు అతడు యహోవాకు మొర్ర పెట్టను అతడు యహోవాకు మొర్ర పెట్టను అంతట యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అంతట యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయను నీళ్ళు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినేడలా నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరిచుయోహోవాన్ నేనే అనిను ఆమెన్ దేవునికి మహిమ ఘనత కలిగిన కలుగునిగాక షూరు ప్రాంత అరణ్యములో నుంచి మూడు దినములంత ప్రయాణము ముందుకు సాగిన తర్వాత వారికి ఎదురైనటువంటి చేదు అనుభవం ఏందంటే వారు త్రాగటానికి నీళ్లు లేక భయంకరమైనటువంటి చేదు నీరు వారికి అక్కడ కనిపించినప్పుడు ఆ చేదు నీటిని మోషే గారు ప్రార్థన ద్వారా మోషే గారు చేసినటువంటి ఆ మొర్ర విన్న దేవుడు పరలోకంలో నుంచి వేగవంతమైన జవాబును పంపించి ఏ ఆ భూలోకంలో ఉన్నటువంటి ఏ చెట్టు ట్టుకొమ్మనైతే ఆ నీళ్ళలో వేయమన్నాడో అంటే ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన మాట ప్రకారం విధేయులమై చెయ్యమన్న పని చేస్తామో అప్పుడు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటామని అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ఆ చేదు నీళ్ళను దేవుడు మారా నీళ్ళను దేవుడు మధురంగా మార్చినట్లు అత్యంత వేగవంతమైనటువంటి ప్రార్థనకి జాబు పొందినటువంటి ప్రార్థనగా ఈ ప్రార్థన మనకు బైబిల్లో కనిపిస్తుంది చూడండి అలా ముర్ర పెట్టడం ఆలస్యం జవాబులు రాయటం మనం బైబిల్లో చూస్తున్నాం నిర్గమకాండ పదిహేనో అధ్యాయము ఇరవై మూడులో చెప్తాడు ఇరవై ఐదులో కంప్లీట్ అయింది అలాగే నీవు నేను చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఖచ్చితమైన జవాబులు దయచేసి బహుగా మనల్ని గొప్ప ప్రార్థన పురులుగా విశ్వాసవీరులుగా ఆత్మీయులుగా స్థిరపరచూరు తెలింపు